మహారాష్ట్ర కొత్త సీఎంపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేసినా కొత్త సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు. సీఎం కుర్చీ కోసం ఫడ్నవీస్, షిండే ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో డైలమా కొనసాగుతోంది. అయితే వరుస భేటీల తర్వాత ఇవాళ కుర్చీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే నిన్న రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తో కలిసి ఉదయం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు రిజైన్ లెటర్ అందజేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఏక్నాథ్ షిండేను గవర్నర్ కోరారు. మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ గడువు నిన్నటితో ముగిసింది. దీంతో సీఎం పదవికి షిండే రాజీనామా చేశారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ఇంకా తేల్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించగా సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కూటమిలోని బీజేపీకి 132, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు సాధించగా సీఎం పోస్టు కోసం బీజేపీ, శివసేన మధ్య పోటీ నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చి 4 రోజులైనా సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు. అటు బీజేపీ, ఇటు శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నాయి. ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇవ్వాలని బీజేపీ నేతలు, మళ్లీ ఏక్నాథ్ షిండేకే ఇవ్వాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం పదవి విషయంలో బీహార్ మోడల్ ను అనుసరించాలని శివసేన నేతలు కోరుతున్నారు. అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూటమిలో భాగంగా నితీష్ కుమార్ ను సీఎం చేశారని గుర్తు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతనే సీఎం చేయాలని ఆ పార్టీ హైకమాండ్ ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ నేతనే సీఎం అవుతారంటూ రెండు పార్టీల లీడర్లు ధీమాగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఫడ్నవీస్ నే సీఎం చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే తెలిపారు. సీఎం ఎంపీపై హైకమాండ్ తొందరపడడం లేదని, కూటమిలో చీలిక రాకుండా జాగ్రత్త పడుతుందని బీజేపీ నేత ఒకరు చెప్పారు. కాగా సీఎం ఎవరనేది వివాదరహితంగా పరిష్కారం అవుతుందని, కూటమిలో చర్చించి 1-2 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని బీజేపీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే 2019 సీన్ రిపీట్ అవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయగా బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకుంది. అయితే సీఎం పోస్టు విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే కూటమి నుంచి బయటకొచ్చి ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ శివసేన లీడర్ ఏక్నాథ్ షిండే రెబెల్ గా మారి పార్టీని చీల్చడంతో ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత ఆయన బీజేపీతో కలిసి సర్కారు ఏర్పాటు చేశారు. అయితే తన మాజీ బాస్ ఉద్దవ్ థాక్రే పరిస్థితే ఇప్పుడు షిండేకు ఎదురైంది. సీఎం పోస్టు విషయంలో బీజేపీ, శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కానీ ఉద్దవ్ లాగా షిండే బయటకు వచ్చినా బీజేపీకి నష్టమేమీ లేదు. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ముగ్గురికి సీఎం పదవి వరించేలా డీల్ ఒకే చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా 2 సంవత్సరాలు సీఎంగా ఫడ్నవీస్, మరో 2 సంవత్సరాలు షిండే, ఇక లాస్ట్ ఇయర్ అజిత్ పవార్ ను సీఎంగా చేయాలని చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ షిండే ఈ డీల్ కు ఒప్పుకుంటే బీజేపీ అజిత్ పవార్ తో కలిసి సీఎం పదవి చేపట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొదటి 3 సంవత్సరాలు సీఎంగా ఫడ్నవీస్, ఆ తర్వాత 2 ఏళ్లు అజిత్ పవార్ సీఎం అయ్యే అవకాశం ఉంది.